మన రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పామాయిల్ రైతులను కొద్దిగా చిన్నచూపు చూస్తా ఉన్నారు. గతంలో మనం ఉండంగా ఏంటంటే రైతులకు క్రాప్ మెయింటెనెన్స్ కింద 4,200 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి ఇచ్చేవాళ్ళం. ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో ఈ 4,200 రూపాయలు రావడం బంద్ అయింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు పాలసీ కింద తక్కువనే వేసేద్దు. ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి పామాయిల్ సాగు చేసే రైతులకు క్రాప్ మెయింటెనెన్స్ కింద సంవత్సరానికి 4,200 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్రాప్ మెయింటెనెన్స్ ఇవ్వడం లేదు. నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఈ 6 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రైతులకు వెంటనే క్రాప్ మెయింటెనెన్స్ కింద ప్రతి ఎకరానికి ఇచ్చే 4,200 రూపాయలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవది, ఇవాళ డ్రిప్ కూడా కొత్త రైతులు ఎవరన్నా పామాయిల్ పెట్టాలంటే అప్పుడు ప్రభుత్వం అడ్వాన్స్ గా పైసలు ఇచ్చేది, డ్రిప్ కంపెనీలకు ఇచ్చి తొందరగా పామాయిల్ రైతులకు డ్రిప్ పెట్టించేవాళ్ళం. ప్రభుత్వం ఇప్పుడు ఆ డ్రిప్ కంపెనీలకు కూడా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కొత్తగా ఎవరైనా పామాయిల్ పెట్టాలంటే డ్రిప్ కంపెనీలు ముందుకొచ్చి డ్రిప్ ఇన్స్టాల్ చేయడం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పామాయిల్ రైతులకు డ్రిప్ కోసం పడ్డటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మూడో విషయం, మొక్కలు కూడా సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళం. ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొక్కల కోసం ఇచ్చే సబ్సిడీ కూడా పెండింగ్ లో పడ్డది, అది కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇకపోతే అందరూ రైతు సోదరులు ఇక్కడ ఉన్నారు, ఈరోజు నేను కోరేది ఒక్కటే రైతులందరినీ, ఈ పామాయిల్ అనేటువంటిది తప్పకుండా మీకు మేలు జరగాలని ఎంతో కృషి చేసి మన ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేసినాం, అంత పెద్ద ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నాం. మొన్నటిదాకంటే వస్తుందో రాదో, మన ఏరియాకు సూట్ అవుతుందో కాదో, వద్దన పెట్టిస్తే మన ఏరియాకు సూట్ అవుతుందో కాదో అని అనుమానం ఉండే. చూడండి ఆ గెలలు చూస్తే కడుపు నుండి ఎంత గొప్పగా వచ్చినాయి. ఇంక ఇది మొదటి ఖాతనే, ఇప్పటి వరకు మొదటి క్రాప్ ఇంత బరువు ఎక్కడ రాలేదట. సిద్దిపేటలో వచ్చినంత గొప్పగా ఇంత బరువు ఎక్కడ రాలేదట. ఫస్ట్ క్రాప్ దాదాపు ఇది 7-8 కిలోలు వచ్చింది. జనరల్ గా ఫస్ట్ క్రాప్ 4-5 కిలోలు వచ్చేదట. అంటే మన ఏరియా బాగా సూట్ అయింది. అందువల్ల ఇంక ఇది సెకండ్ కటింగ్ వరకు బాగా వస్తుంది, ఇంకా బాగా వస్తుంది. ఇది 5వ సంవత్సరం 6వ సంవత్సరం పోయే వరకు ఇంకా మంచి 10 కిలోలు వస్తుంది. ఒక్కొక్క కిలో 10-11 కిలోలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇది మన ప్రాంతానికి సూట్ అవుతుందని తెలిసిపోయింది కనుక ఇంకా రైతులు పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను రైతు సోదర సోదరీమణులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి వానకాలం వచ్చింది, ఆల్రెడీ వర్షాలు పడతా ఉన్నాయి. జూన్ 9వ తేదీ ఇవాళ. మరి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు విషయంలో ఇప్పటికీ ఏమీ మాట్లాడటలేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వాన చినుకుపడగానే రైతు బంధు పైసలు పడవడం స్టార్ట్ అవుతుండే. వాన చినుకుపడ్డదంటే రైతు బంధు బ్యాంకులలో పడుతుండే, రైతుల ఫోన్లు టింగు టింగున మోగుతుండే. మరి ఇవాళ 9వ తారీఖు వచ్చినా ఈ ప్రభుత్వం రైతు భరోసా అన్నారు, ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, ఇంకా 5,000 ఎక్కువ ఇస్తామన్నారు. మరి అవి ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా. నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, రైతు భరోసా డబ్బులు వెంటనే రైతులకు విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇలా వర్షం పడగానే దుక్కి దున్నుకుంటా ఉన్నారు రైతులు, రైతులు విత్తనాలు కొనుక్కుంటా ఉన్నారు, రైతులు ఎరువు బస్తాలు కొనుక్కుంటా ఉన్నారు. అందువల్ల రైతులకు పెట్టుబడి సహాయం తక్షణమే అందించాలని, వెంటనే రైతు భరోసా ఎటువంటి షరతులు లేకుండా మరి రైతులకు ఎకరానికి 7,500 రూపాయలు వెంటనే విడుదల చేసి రైతులకు సహాయాన్ని అందించాలని చెప్పి కోరుతా ఉన్నా. మీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మీ ప్రసంగాల్లో కూడా మీరు ఏం చెప్పిండ్రంటే పంట కాలానికి ముందే, వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో చెప్పారు, మీ ఉపన్యాసాల్లో చెప్పారు. మరి పంట ప్రారంభమైంది ఆల్రెడీ, కొన్ని చోట్ల ఆల్రెడీ విత్తనాలు వేస్తా ఉన్నారు, ఆల్రెడీ విత్తనాలు వేయడం కూడా ప్రారంభమైంది.
మరి వెంటనే రైతు బంధు వేయండి. రైతు భరోసా ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నారు? మీ విధానం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. పంట పనులు, వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందు ఇస్తారా? పంట చేతికి వచ్చినప్పుడు ఇస్తారా? పోయిన యాసంగి అట్లే ఇచ్చిండ్రు, పంట చేతికి వచ్చినప్పుడు ఇచ్చిండ్రు. లాస్ట్ వడ్లు కల్లాలకు వచ్చినాక రైతు బంధు పైసలు పడ్డాయి కొంతమందికి. అది ఎలక్షన్ లో కేసీఆర్ బస్ వేసుకొని బయలుదేరి ఇచ్చిండ్రు, లొలివెట్టి ఇచ్చిండ్రు. మరి ఇప్పుడెప్పుడు ఇస్తారు? ఇప్పుడని అప్పుడైతే 5,000 ఇచ్చిండ్రు, 15,000 అన్నారు, అది ఇయ్యలే. పోనీ ఈ వానాకాలం కన్నా ఇస్తారా ఇయ్యరా? ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులు తక్షణం ఎకరానికి 7,500 రూపాయలు అందించి రైతులను ఆదుకోండి. మేము ఎలక్షన్ కోడ్ కూడా లేదు, ఎలక్షన్ కోడ్ కూడా ముగిసింది. ప్రజా సమస్యల మీద, రైతు సమస్యల మీద దృష్టి పెట్టండి. రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బు వెంటనే అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.